అందరికి నమస్కారం. ఎల్లరిగూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా సుధీర్. ఈరోజు కార్తీక పౌర్ణమి అండి. ఇండియాలో అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది సెలబ్రేషన్స్ అంతా. యుఎస్ లో కూడా టెంపుల్స్ లో బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. సో యుఎస్ టెంపుల్స్ లో కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేస్తారో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ బ్లాగ్ చేస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మాకైతే పౌర్ణమి ప్రీవియస్ ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మార్నింగే పూజ చేసుకున్నాను. ఈవినింగ్ టెంపుల్కి వెళ్లే ముందు ఇంకోసారి పూజ చేసి బయలుదేరుదామని చెప్పేసి దీపాలు పెడుతున్నాను. నేనైతే ఈసారి సింపుల్గానే పూజ చేసుకున్నానండి కార్తీక పౌర్ణమికి. ఎందుకంటే 2 డేస్ బ్యాకే తులసి పండుగ వచ్చింది కదా, సో తులసమ్మ పండుగ కొంచెం గ్రాండ్గా చేశాను కాబట్టి ఇప్పుడు కార్తీక పౌర్ణమి పూజ కొంచెం సింపుల్గానే చేసుకుని ఇంకా బయలుదేరేసాను అనమాట. చూడండి, మా పూజ రూమ్ని ఒకసారి చూపిస్తున్నాను మీకు కూడా. మేము కూడా ఎవ్రీ కార్తీక పౌర్ణమికి 365 వత్తులు వెలిగిస్తామన్నమాట. మీకు నా ఇండియా నుంచి రిటర్న్ వచ్చినప్పుడు చేసిన వ్లాగ్స్లో చూపించుంటాను. ఇండియా నుంచినే అన్ని పూజ ఐటమ్స్ తీసుకొచ్చేసానండి నేను. సో అలానే 365 వత్తులు కూడా తీసుకొచ్చానమాట. పౌర్ణమి ఫ్రైడే వచ్చింది కాబట్టి పర్లేదండి, మేము టెంపుల్కి వెళ్ళి నిదానంగా ఇంటికి రావచ్చు. అదే వీక్డే అయితే కొంచెం హడావిడిగా ఉండేదన్నమాట. ఇదైతే నేను ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి అండి. దేవుడికి దీపాలు పెట్టడానికి నేనైతే చాలా వరకు ఇంట్లో చేసిన నెయ్యే వాడతానమాట. ఒకవేళ అది లేకపోతే ఇంకా స్టోర్ బాట్ వాడతాను, కానీ చాలా వరకు నేను ఇంట్లోనే నెయ్యి చేసి పెట్టేసుకుంటాను. ఎస్పెషలీ ఇలా దీపాలకు వేయడానికైతే బయటది వాడనమాట. మొత్తం అంతా రెడీ చేసుకొని ఇంకా బయలుదేరేసామన్నమాట. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, మా ఇంటి నుంచి టెంపుల్ అయితే 40 మినిట్స్ డ్రైవ్ అండి. మేము బయలుదేరినప్పుడు అయితే 6:30 అయింది. సో సమ్మర్ అయితే 8:30 అయినా కూడా బాగా వెళ్తురు ఉంటుందన్నమాట. మాకు ఇప్పుడు ఫాల్ అండ్ ఆల్మోస్ట్ వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి 5:30 కల్లా చీకటి అయిపోతుంది. టెంపుల్కి అయితే వచ్చేసాము. చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో. సో చాలామంది వచ్చేసారు ఆల్రెడీ మేము వచ్చే టైంకే. అందరూ వచ్చి ఆల్రెడీ దీపాలు పెట్టేస్తూ ఉన్నారనమాట. ఇంతకుముందు అయితే మాకు శివుడి ముందు దీపాలు పెట్టడానికి పర్మిషన్ ఉండేది, కాకపోతే ఇప్పుడు టెంపుల్ బయట పెట్టమని చెప్పేసి చెప్తారనమాట. అలానే కాకుండా ఇవాళ టెంపుల్లో జ్వాలాతోరణం ఇంకా కార్తీక దీపం సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. నేనైతే వాటిని కూడా కవర్ చేశాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే వెళ్ళి వినాయకుడికి దండం పెట్టేసుకున్నానమాట. వినాయకుడికి దండం పెట్టుకున్న తర్వాత టెంపుల్లో జ్వాలాతోరణం అని చెప్పాను కదా, సో ఆ ఈవెంట్ కవర్ చేసి తర్వాత వెళ్ళి నేను కార్తీక దీపం వెలిగించుకున్నాను. ఈ జ్వాలాతోరణం అనేది ఎందుకు చేస్తారో నాకు తెలియదండి, మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడైతే దీపం పెట్టడానికి వచ్చేసానమాట. తులసమ్మ ముందు పెడుతూ ఉన్నారు అందరూ. ఆస్టిన్లో టెంపుల్లో కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపికా సుధీర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.